అవును, హఠాత్తుగా పార్టీ నుంచి చెప్పకుండా వచ్చేసరికి చెబితే వినే మూడ్లో ఎవరూ కనిపించలేదు. అయినా ఎందుకు అలాంటి పార్టీలు నాకు అలవాట్లేదు. అక్కడ వాతావరణం నాకు నచ్చడం లేదా? అయితే మాత్రం 10 మందిలోనూ మీరు అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించక్కర్లేదా? మీ ఆయన హఠాత్తుగా పారిపోయాడు ఉంటారని అందరూ అంటుంటే నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా? కాస్త కల్చర్ ఉండాలండి. పరాయి వాళ్ళ పెళ్లాలతో డాన్స్ చేసే కల్చర్ నాకు లేదు. ఆ కల్చర్ నాకు అవసరం లేదు కూడా. అంటే నేను అక్కడ డాన్స్ చేయడం సరదాగా గడపడం మీకు నచ్చలేదు, అందుకేగా ఎత్తి పొడుపులు? ప్లీజ్ స్వప్న, నన్ను విసిగించుకో. అలాంటి పార్టీకి వెళ్ళాలంటే నీకు వెళ్ళు, నన్ను మాత్రం నమ్మని బలవంతం చేయదు. అయ్యగారికి బాగా కోపం వచ్చేసినట్టుంది నా మాటలకి. నేను తలకైతే ఎలాగమ్మా, మరి చిన్నపిల్లల్లాగా నా మీద కోపం ఉంటే నన్ను పనిష్ చేయండి పోనీ. ఏం చేయమంటా? ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఫోటో అక్కడి నుంచి తీసే. ఎందుకమ్మ గారు? ఈ పెయింటింగ్ అక్కడ పెడితే చాలా బాగుంటుంది, ఫోటో లోపల పెట్టచ్చు. అమ్మాయి గారు, అది శ్రీధర్ బాబు గారి అమ్మా నాన్నల ఫోటో, అక్కడి నుంచి తీస్తే తప్పుగా ఉంటుందేమో. ఏరా, అదెవరి ఫోటోనో, అది అక్కడి నుంచి తీసేస్తే తప్పుగా ఉంటుందో మంచిగా ఉంటుందో నువ్వు నాకు చెప్తావా? ముందు అక్కడి నుంచి తీసేయి. అది కాదు అమ్మాయి గారు. నోర్మయ్, నువ్వు తీయలేకపోతే నేను తీయలేను అనుకున్నావా? పోయిన వాళ్ళని మనసులో గుర్తు పెట్టుకుంటే చాలు, గోడకు వేలాడదీసి పూజలు చేయనక్కర్లేదు. సారీ, కింద పెట్టబోయాను, కాస్త విసురుగా జారి కింద పడింది. విసురుగా జారి పడిందో నువ్వు కావాలని విసిరేసావో తెలుసుకోలేని మూర్ఖుని కాదు. సరే తెలుసుకున్నారు, ఇప్పుడు ఏమంటారు? నీకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయంటాను. చేతులెత్తి దండం పెట్టవలసిన పెద్దవాళ్ల ఫోటోల్ని చేతులా విసిరేసిన నీకు గర్వంతో ఒళ్ళుపై తిరగడం లేదంటాను. ఎంత ఐశ్వర్యులు ఇంట్లో పుట్టినా ఇంత తలపగడ పనికిరాదు. ఆపండి మీరు, నోటుకొచ్చినట్టు అంత మాటలు అనేసే తప్పు నేనేం చేశాను? ఇంటిని కాస్త అందంగా ఉంచాలని ఆ ఫోటోని తీసి కింద పారేసినట్టు మాత్రాన నేను క్షమించడానికి తప్పేది చేసినట్టు అలా మాట్లాడతారేమిటి? అంటే నువ్వు చేసింది తప్పు కాదంటావా? అది మీకు తప్పుగా అనిపించిందేమో గాని నేను మాత్రం తప్పని అనుకోను. తప్పు నీది కాదు, నీ గురించి ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం నాదే తప్పు. నిన్నని ప్రయోజనం ఉంది. పదండి రా, పోయినానికి వెళ్దాం. పదండి పదరా, శ్రీధర్ భోజనానికి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళి భోంచి, నాకు జ్వరంగా ఉంది. లీవ్ అప్లై చేసి ఇంటికి వెళ్ళు. హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టు అడగకపోవడం ఏమిటి? ఏమైంది, ఎలా ఉన్నారు? ఏమైతే నీకెందుకో, ఈ రోజు నీకు ఆనందంగా గడిచిపోయిందిగా. అలాంటి మాటలకు బదులు ఏమైందో చెప్పదుగా. చెబితే నీకు వినే ఓపిక లేదేమోనని చెప్పలేదు. నాకు జ్వరంగా ఉంది, ఇంటి దగ్గర నువ్వు ఉంటావని నేను త్వరగా వచ్చాను. కానీ నేను లేను, అందుకని మీకు కోపం వచ్చింది అంతేగా. అయినా మీకు ఇవాళ జ్వరం వస్తుందని నాకేం తెలుసు? ఇంటి దగ్గర ఉంటే తెలిసేది. తెలుసుంటే అలాగే ఉండేదాన్ని. కట్టుకున్న వాడి గురించి నీకు ఆలోచన ఉంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండేదానివి. నీకు నాకంటే పార్టీలు, స్నేహితురాళ్ళు, సరదాలు ఎక్కువ. అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి.
స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళడం మీకు తప్పనిపించవచ్చు, ఎందుకంటే మీకు స్నేహం గురించి తెలియదు కనుక. నాకు స్నేహం గురించి తెలియదన్న నీకు ప్రేమ గురించి భర్త గురించి ఏం తెలుసా? మేడం టిక్కీలో పెట్టమంటారా? అక్కర్లేదు, బ్యాక్ సీట్ లేదు. అలాగే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీధరు నేను ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇదే కలవటం. చాలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు మీరు? అరే, నువ్వు సూపర్ మార్కెట్ లో పనిచేసే వర్కర్వి కదా? అవునండి. ఏమిటి ఇలా తయారయ్యావు? ఏదైనా కావాలంటే గుమ్మం దగ్గర నుంచొని పిలిచి అడగాలి, గాని కుటుంబ సమేతంగా వచ్చి సోఫాలో తిష్టి వేసేవేమిటి? అది కాదండి. చూడు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలయ్యా. సామాన్లు మోసి టిప్స్ అందుకునేవాడివి ఇలా పెద్దలోకి జరబడి. ఏమిటో మాటలు, అతను ఎవరనుకున్నావు? నా చిన్ననాటి స్నేహితుడు. మై గాడ్, మీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట? అవునులేండి, మీకింతకంటే గొప్ప స్నేహితులు ఎవరుంటారు? సారీ రా సుబ్బారావు, ఆవిడ మాటలు పట్టించుకోక. తనదంతా తలతిక్క వ్యవహారం. దాందే ఉంది లేరా, మేమెవరో తెలియదు కదా, అంచేత అలా మాట్లాడింది. కూర్చోండి, తీసుకురా. ఏంటిది? మై గాడ్, బాబు బాబు బాబు, ఏమండి బాబుకు రక్తం వస్తుందండి. కంగారు పడకమ్మా, సుబ్బారా పద, దాడులో తీసుకెళ్తా. శ్రీధర్ ఆగు, వద్దురా వద్దు. మా దారిని మమ్మల్ని పోని, ఇప్పుడు నువ్వు మాతో వస్తే నీ భార్య మమ్మల్ని చెప్పిస్తుంది. రా. పసివాణి పట్టుకుని అంతలా కొడతావు. అంత డబ్బు పెట్టుకున్న బొమ్మని ఏ దిక్కుమాల వెదవో పగలగొడితే చూస్తూ ఊరుకోనా? స్వప్న, ఆ పనిచేసింది ఒక పసివాడు. అమ్మవు కావలసిన ఆడదాని వై ఉండి అంత రాక్షసంగా దండిస్తావా? వాడే నీ కొడుకైతే? అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవరో పనికిరాని వెదవని నా కొడుకైతే అంటూ మాట్లాడతారేమిటి? ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడం తెలియదు, పసిపిల్లల్ని ప్రేమించడం తెలియదు. నువ్వు నేను గౌరవించాలన్నా ప్రేమించాలన్నా అవతల వాళ్ళకి అర్హత ఉండాలండి. అయినా కుక్కని గుమ్మం దగ్గరే ఉంచాలి, చెప్పుల్ని కడప దగ్గరే ఉంచాలి, అంతేగాని. స్వప్న, నా స్నేహితులని చెప్తున్నా, నువ్వు వాళ్ళని కుక్కలని చెప్పులని హీనంగా మాట్లాడుతున్నావంటే నువ్వు నాకిచ్చే విలువ కూడా అంతేనంటావా? జరిగిందని బట్టి అంతే అనవలసి వస్తుంది. స్వప్న, నా కన్న కూతురు మీద చేయి చేసుకుంటావా? ఎంత గుండె ధైర్యం నీకు? నా సహనాన్ని తెగే వరకు లాగింది మీ కూతురు, తట్టుకోలేక కొట్టాల్సి వచ్చింది. నోర్మలీ ఆరాభంగా బంగారంగా పెంచుకున్న నా బిడ్డని, నేల మీద నడవకుండా చూసుకున్న నా బిడ్డను కొడతావా? అసలు నీలాంటి వాడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేయటం నాది తప్పు. గోరంతులు కొండతులు చేసి మాట్లాడకండి, ఆలు మగలన్నాక గొడవల సహజం. మీలాంటి మధ్యతరగతి కుటుంబాలు అవి సహజమే కావచ్చు, కానీ నా కూతుర్ని పెంచిన అంతస్తులు అవి సహజం కావు. అంత దూరం వచ్చాక ఆడది భరించి బతకాల్సిన అవసరం లేదు. నా కూతురు ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు, తీసుకువెళ్ళిపోతున్నా. ఎక్కడికి తీసుకెళ్తా? ఎప్పటికైనా భార్య భర్త దగ్గరికి రావాలి. ఆ భార్య భర్త అనే బంధం దిగిపోతే ఇంక రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు కొడితే దెబ్బలు తింటూ బానిసగా బతికే కర్మ నా కూతురుకేం లేదు. నీకు విడాకులిప్పించి నెత్తిన పెట్టి చూసుకునే మరో మనిషిని చూసి కట్టబెడతాను. రా స్వప్న. ఆగండి, మీరు తొందరపడి తీసుకునే నిర్ణయానికి మీ కూతురు జీవితం బలవుతుంది. స్వప్న, కాస్త నువ్వైనా ఆలోచించావు, మన మధ్యనున్న బంధం అంత తేలిక పెంచుకునేదంటావా? తను చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. నీలాంటి వాడితో కాపురం చేసే కంటే ఆ బంధం కష్టమైనా సరే తెంచుకోవడమే మంచిది. మళ్ళీ మనం కోర్టులో కలుద్దాం, రామ్మా.